ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా భారత్పై అక్కసును వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో భారతీయులకు మండి బాయ్కట్ మాల్దీవులకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో మాల్దీవుల అధ్యక్షుడు భారత్ వ్యతిరేక వైఖరితో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. మాల్దీవులకు పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఆదాయం కూడా పడిపోయింది. ఆ దేశానికి టూరిజం ప్రధాన ఆర్థిక వనరు కావడంతో మాల్దీవులు ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. దీంతో తమ తప్పును తెలుసుకున్న మాల్దీవులు కాళ్లబేరానికి వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరైన పర్యాటకంలో భారతీయులు తమకు సహకరించాలని కోరుతూ మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీం ఫైజల్ అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన చేశారు. ఈ సందర్భంగా భారత్ మాల్దీవుల మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాల గురించి ఆయన ప్రస్తావించారు. మనకు ఓ చరిత్ర ఉంది, కొత్తగా ఎన్నికైన మా ప్రభుత్వం కూడా భారత్తో కలిసి పనిచేయాలని కోరుకుంటోంది. మేము ఎల్లప్పుడూ శాంతి స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తాం. భారతీయుల రాకపోకలకు మా ప్రజలు ప్రభుత్వం ఘనస్వాగతం పలుకుతున్నాయి. దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగస్వామ్యం కావాలని పర్యాటక మంత్రిగా భారతీయులకు చెప్పాలనుకుంటున్నాను. మా ఆర్థిక వ్యవస్థ టూరిజంపై ఆధారపడి ఉంది అని అన్నారు.